గల్లీ స్థాయిలో రాజకీయాలు చేసే చోటా నాయకులే లక్షల్లో సంపాదిస్తున్న రోజులివి. కానీ 20 ఏళ్లుగా ఓ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన ఆయనకు మాత్రం సొంత ఇల్లు కూడా లేదు. దీంతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ఆయన పార్టీ ఆఫీస్కే మకాన్ని మార్చేశారు. త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. నిజాయితీకి నిబద్ధతకు మారుపేరని మళ్లీ నిరూపించుకున్నారు. 20 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన పదవిని కోల్పోయిన తర్వాత పార్టీ ఆఫీస్నే ఇంటిగా మార్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో వెంటనే సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. దానికి 1/2 కిలోమీటర్ దూరంలో మెలార్మత్లో ఉన్న సిపిఎం ఆఫీసులోకి తన సామాన్లు షిఫ్ట్ చేశారు. మూడు రోజుల క్రితమే తన పుస్తకాలు, వస్తువులను పార్టీ ఆఫీస్కు మార్చుకున్నారు మాణిక్ సర్కార్. పార్టీ ఆఫీస్ గెస్ట్ హౌస్ లో తన భార్య పంచాలి భట్టాచార్యతో కలిసి సింగిల్ రూమ్ లో నివాసముంటున్నారు. మాణిక్ సర్కార్ దంపతులకు పిల్లలు లేరు. పార్టీ ఆఫీస్ కిచెన్ లో వండే వంటను ఆయన తింటున్నారని సిపిఎం నేతలు చెబుతున్నారు. మొన్నటి వరకు సీఎంగా వచ్చే తన జీతాన్ని కూడా పార్టీకి చందాగా ఇచ్చేవారు. పార్టీ ఇచ్చే పారితోషికాన్ని మాత్రమే ఖర్చులకు వాడుకునేవారు. దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రిగా ఆయనకు పేరుంది. మాణిక్ భార్య పంచాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణానగర్ ప్రాంతంలో ఆమెకు చిన్న ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ లో ఆమె కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అయితే అక్కడ ఉండటానికి మాణిక్ సర్కార్ ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో వారు నివాసముంటున్నారు. కొత్త ప్రభుత్వం ఆయనకు క్వార్టర్స్ ఇస్తే త్వరలోనే పార్టీ ఆఫీసు నుంచి అక్కడకు షిఫ్ట్ అవుతారని సిపిఎం నేతలు చెబుతున్నారు.